హైదరాబాద్లో కాంగ్రెస్ బార్ రూంపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎందుకు దాడి చేశారు? పార్టీ తరపున సోషల్ మీడియా నడిపితే తప్ప కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు అత్యుత్సాహం ప్రదర్శించారా? నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారా? అందుకే కేసీఆర్ సర్కార్కు కాలిందా? తెరచాటు రాజకీయంలో చూద్దాం. మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, తమ అభిప్రాయాల్ని సూటిగా స్పష్టంగా చెప్పే హక్కు అధికారం ఉంటుంది. అదే సమయంలో నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి వీలుంది. కానీ పేరుకు మాత్రం నీతి నిజాయితీ అని చెబుతూనే మరోవైపు కొందరు తమ బుర్రకు తోచినట్లుగా వార్చి వండేస్తున్నారు. ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలోనూ యూట్యూబ్ ఛానళ్లలోనే పోస్ట్ చేస్తున్నారు. దీంతో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని తాజాగా తెలంగాణ పోలీసులు సైతం స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కమ్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో తాజాగా సీసీఎస్ పోలీసులు సోదాలు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. మొత్తం 5 ఫిర్యాదులు అందాయని, ఇందులో భాగంగానే మాదాపూర్లోని ఆఫీసుకు వచ్చామన్నారు పోలీసులు. ఆపన్న హస్తం పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ నిర్వహిస్తూ సీఎం కేసీఆర్పై అనుచిత పోస్టులు పెట్టారంటూ అభియోగాలు వచ్చాయన్నారు. తనిఖీల సందర్భంగా 3 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు సీజ్ చేశారు పోలీసులు. ఇది కాంగ్రెస్కి సమస్యగా మారింది. ఎందుకంటే వాటిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలకు సంబంధించిన సమాచారం ఉండి ఉండొచ్చు. అది ఇప్పుడు పోలీసులకు తెలిసే అవకాశం ఉంటుంది అన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, ఎన్నికల వ్యూహాల్ని అందించేవారు ఎవరైనా సరే దాదాపు ఒకేలాంటి మైండ్ సెట్తో ఉంటారు. తాము ప్రాతినిధ్యం వహించే క్లయింట్కు మైలేజీ దక్కేందుకు దేనికైనా రెడీ అన్నట్లుగా వ్యవహరించడం తెలిసిందే. ఇలాంటి అరాచకాలకు తెరతీసిన ఘనుడు ఎవరైనా ఉన్నారా అంటే సునీల్ గురువు, ప్రశాంత్ కిషోర్గా చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ మొదలుపెట్టిన ఈ వ్యూహకర్తల బిజినెస్ మోడల్ అంతకంతకు పెరిగి పెద్దదై ఇప్పుడున్న పరిస్థితికి తీసుకొచ్చింది. తాజా వ్యవహారంలోకి వెళితే సీసీఎస్ పోలీసులు కాంగ్రెస్ వ్యూహకర్త ఆఫీసుపై సోదాలు చేసే వరకు విషయం ఎందుకు వచ్చింది అన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ప్రధాని నరేంద్ర మోదీ, టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లను టార్గెట్ చేసి అత్యంత దారుణమైన పోస్టులు, చిట్టి వీడియోలు పోస్ట్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు పోలీసులు. టీవీలో వచ్చే వాణిజ్య ప్రకటనల కంటెంట్ను మార్ఫింగ్ చేసి స్కూఫింగ్ చేయడం ద్వారా తమ టార్గెట్లను పూర్తి చేసేలా వ్యవహరిస్తున్నారట. అందుకే విషయం కాస్తంత సీరియస్గా మారి సోదాలు, నోటీసుల వరకు విషయం వెళ్ళిందన్న మాట వినిపిస్తోంది. పంచులు వెయ్యాలి, కానీ అవేవి పర్సనల్ను టార్గెట్ చేసినట్లుగా ఉండకూడదన్న విషయాన్ని సునీల్ అంటీ మిస్ అయిందా అన్నది ఇప్పుడు ప్రశ్న. మరోవైపు పోలీసులు సోదాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. గాంధీభవన్ ముందు కూడా నేతలు యూజిటేషన్ చేశారు. కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే సోదాలు జరుపుతున్నారని మండిపడుతున్నారు. డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ తో ఫాలో కరో, పెహలే ఆప్కు కంప్లైంట్ మిల్లా, కిస్నే కంప్లైంట్ దియా, కంప్లైంట్ కే బాద్ ఆప్ ఎఫ్ఐఆర్ బనానా, ఎఫ్ఐఆర్ నహీ బనాయా, ఎఫ్ఐఆర్ కే బాద్ ఆప్ నోటీస్ దేనా, ఉస్కే బాద్ సర్చ్ వారెంట్ లేకర్ ఆఫీస్ మే ఘుస్నా కాంగ్రెస్ వార్ రూమ్ మే, बिना कोई प्रोसीजर, रात के टाइम पे, वेयर देर आर गर्ल्स आर वर्किंग, तो सीधा सीधा 200 पुलिस लोग मफ्ती ड्रेस में, अगर ड्रेस में रहा तो हम जानकारी कर सकते हैं, ये पुलिस विदाउट ड्रेस देर एंटर्ड इनटू द कांग्रेस वार रूम. वहां पर हमारे फार्मर मिनिस्टर, फार्मर एमपीस, कांग्रेस नेतागण वहां पर गए, सबको पुलिस ने उठाया.
तो ये बीआरएस का मतलब पहले सुनता था हम लोग, बिहार में लोग को उठा के लेकर जाते, तो बीआरएस का मतलब बिहार राष्ट्र समिति बनाना चाह रहे तेलंगाना में, हमें तो पता नहीं। ये तरीका हर केस कांग्रेस पार्टी और कार्यकर्ता बर्दाश्त। ఇందుకీ ఈ సునీల్ కనుగోలు ఎవరు? డిఎంకే, ఏఐఏడిఎంకే, బీజేపీలతో కలిసి పనిచేసిన రాజకీయ విశ్లేషకుడు, పోల్ వ్యూహకర్త. అతను కర్ణాటకలో రాబోయే రాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాడు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశాడు. 2017లో బీజేపీ కోసం ఎన్నికల వ్యూహాన్ని నిర్వహించాడు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు సునీల్ కనుగోలు.